అందమైన అనుభవం అంటే ఇదే. ఒక ఆస్ట్రాలజర్కి నవగ్రహ ఆరాధన, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అ బ్యూటిఫుల్ ఆస్ట్రాలజర్ ఆల్వేస్ థింక్స్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే. అ బ్యూటిఫుల్ ఆస్ట్రాలజర్ కెనాట్ బీ అ అగ్లీ థింకర్. అందమైన ఆస్ట్రాలజర్కి అగ్లీ థింకింగ్ రాదు. సో అందమైన ఆస్ట్రాలజర్కి అందమైన అనుభవం ఆర్ చేదు ఎక్స్పీరియన్స్ కానటువంటి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఏముంటుంది అంటే నవగ్రహారాధన. ఎప్పుడు గ్రహాలతోటే ఎక్కువగా స్పెండ్ చేసే ఆస్ట్రాలజర్, ఎప్పుడు గ్రహాలని గురించి ఆలోచిస్తూ ఉండే ఆస్ట్రాలజర్, ఒక పాట ఉంటుంది, ఈవేళ నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. క్షణమైన వేరే ఆలోచన ఉండదు. అలా ఈ రకంగా ఒక ఆస్ట్రాలజర్కి అడ్వకేటే, క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, ల్యాండ్ డీలింగ్స్ చాలా ఉన్నాయి, ఎన్నో కేసులు ఉన్నాయి. కానీ అడ్వకేట్ 99%, ఆస్ట్రాలజర్ 199%. సో ఉదయం లేవడమే కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. అంటే మీకు అర్థమైనట్టుంది అన్నీ. సమజ్నే వాలే సమజ్లేకు, జో నా సమజ్ హై ఉస్కో సమ్జాకే క్యా ఫైదా. దీని మొహానికి చదువు ఒకటే కదా. సరస్వతి నీకిదే సరసిజ హారతి, సరసిజ నయన నీకిదే సంగీత హారతి. సో ఎవరి దగ్గర అయితే బ్లాంక్ సిగ్నేచర్స్ ఉన్నాయో వాళ్ళు, ఆ కరెంటు ఉన్నోళ్ళు, ఆ కరెంటు ఉన్నోళ్ళ పిల్లల శవాలు వెళ్తాయి. ఎస్పెషలీ వాళ్ళకి కరెంటు ఉంటాయి. వెంకటకోటమ్మ, జానకమ్మకి పుట్టిన కరెంటు పీపుల్, ఆ కరెంటు పీపుల్కి పుట్టిన కరెంటు పీపుల్, వాళ్ళకి పుట్టిన కరెంటు పీపుల్, వాళ్ళకి పుట్టిన కరెంటు పీపుల్ కూడా అర్జెంట్లీ ఇప్పుడే సర్వనాశనం అయి మట్టి కొట్టుకుపోయి కుక్కలు నింపిన ఇస్తారు, లైక్ కాలి మసుబుడిదై పేలి చేస్తారు. ఇది సమగ్ర గ్రహకూటమి, పంచగ్రహకూటమి ఆర్ మహాకూటమి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవన్నీ పార్టీ పేరుల్లాగా గోచరిస్తుంటాయి. లెట్ అస్ గో ఇన్సైడ్ ద ప్లానెట్స్ సెలెస్టియల్, అది ఒక హాల్ ప్లానెటోరియం లాగా. అక్కడ మనం వెళ్తానే మనకి ఎవరు కనిపిస్తారు జనరల్గా అంటే సూర్యుడు. సూర్యుని చుట్టూ తిరుగుతుంది అన్ని ప్లానెట్స్. అసలు సూర్యుడి చుట్టూ అన్ని ప్లానెట్స్ తిరుగుతాయి. అన్ని ప్లానెట్స్ సూర్యనారాయణుడి చుట్టూ తిరుగుతుంది. అసలు సూర్యనారాయణుడే ఈ యొక్క విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు ఈ ప్రపంచంలో దేవుడు అనేటువంటి ఒక ఇది అందమైన ఫీలింగ్ ఇస్తాడు సూర్యనారాయణుడు. సో ఈ యొక్క సూర్యనారాయణుడికి మనం ఎలా మన నమస్కారాలు తెలియచేసుకోవాలి, హౌ టు గివ్ సన్ సెల్యూటేషన్స్, అంటే ధ్యేయ సదా సవితృ మండల మధ్యవర్తి. యేసు ఈ యొక్క తారామండలం గ్రహమండలానికి మధ్యలో ఉంటాడు ఆయన. నారాయణ సరసిజ సన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హరి హిరణ్మయ వపుహు ధృత శంఖచక్ర. శంఖు చక్రాలతో, చక్కటి కర్ణుడికి ఉన్నటువంటి కవచ కుండలాలతో, కర్ణుడికి అందుకే కవచ కుండలాలు ఉన్నాయి ఆయన పుత్రుడు కాబట్టి. సో అత్యంత సుందర సుమధుర మనోహర దివ్య రూపం సూర్యుడి యొక్క రూపం. సో ఈ యొక్క వాళ్ళకి ఈ సూర్యుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్తో పుట్టిన వాళ్ళకి ఒక ధ్యేయం ఉంటుంది లైఫ్లో. వాళ్ళకి లైఫ్లో ఎయిమ్, యాంబిషన్, టార్గెట్, స్ట్రాంగ్ డిటర్మినేషన్, అడామెంట్ విల్ పవర్ ఉంటుంది. సండే పుట్టిన వాళ్ళకి కూడా యూ కెన్ సీ దీస్ క్యారెక్టర్స్. అండ్ చంద్రుడు, ఆయనకి ఎలా మనం ఈ యొక్క మూన్ సెల్యూటేషన్స్ ఎలా ఉంటాయంటే, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమస్తే. కుజుడికి ఎలా
సెల్యుటేషన్స్ అంటే గాంగేయం వహ్ని గర్భం శరవణ జనితం జ్ఞానశక్తిం కుమారం బ్రహ్మణ్యం స్కందదేవం గుహమమలగుణం రుద్రతేజస్వరూపం సేనాన్యం తారకగ్నం గురుమచలమతిం కార్తికేయం షడాన్యం సుబ్రహ్మణ్యం మయూరధ్వజరథ సహితం దేవదేవం నమామి. మీకు చెప్పక్కర్లేదు, మీకే ఈ వర్డ్స్ ఎక్కువగా ఇష్టమైన వర్డ్స్, అతి సుందరమైన పదజాలం. సీతమ్మ తల్లిని వాళ్ళ అమ్మ భూదేవి అడిగిందట, అంటే పెంచిన తల్లి ధరణీదేవి ఆకాశరాజు భార్య. అప్పుడు చోళుల పరిపాలన, చోళరాజు, కానీ ఆమె భూమిలోంచి పుట్టింది కాబట్టి బయలాజికల్ తల్లి. అడిగిందట, ఏమ్మా నీకు ఏమైనా కష్టంగా ఉందా, వీళ్ళు పెడుతున్న బాధలు కష్టాలు, వీళ్ళ అసలు వీళ్ళ దుంపదగా పెళ్ళి అయినప్పటి నుంచి ఒకరోజు వనవాసం అంటారు, ఒకరోజు అదంటారు, ఒకరోజు ఇదంటారు, ఒకరోజు అగ్నిప్రవేశం అంటారు, ఒకరోజు హాట్ బాత్ అంటారు, ఒకరోజు కోల్డ్ బాత్ అంటారు, ఏంటి అసలు ఈ చెత్త, ఏంటి షల్ ఐ టేక్ ఎన్ యాక్షన్, వీళ్ళ మీద ఏమైనా కేసు పెట్టమంటావా అంటే, లేదమ్మా శ్రీరాముడి నామం ఎంత గొప్పదంటే రామరామ అంటుంటే నాకు అన్ని బాధలు మర్చిపోతాను, అసలు అన్ని కష్టాలు మర్చిపోతాను. అంత అదొక ఇంటాక్సికేటింగ్, బీజాక్షరాలతో నిండినటువంటి శ్రీరామనామాన్ని జపిస్తూ ఉంటే అసలు ఏ కష్టము కష్టం కాదు, సుఖంలాగా అనిపిస్తుంది. అది మత్తు మందు ఒక క్లోరోఫామ్ అన్నమాట. సో అలా మీకే బాగా తెలుసు, గాంగేయం వహ్ని గర్భం శరవణ జనితం జ్ఞానశక్తిం కుమారం అంటే బాగా కరెంట్ విపరీతంగా మరీ టూ మచ్గా అండ్ నాలెడ్జ్ విపరీతంగా టూ మచ్గా ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా అందరికీ ఎక్కువ ఎక్కువ నాలెడ్జ్, తెలివి ఎక్కువైపోయి కరెంట్ ఎక్కువైపోయి ఇష్టం వచ్చినట్టుగా ప్రపంచంలో న్యాయం ధర్మం మానవత్వం అనేవి ఇంపార్టెంట్ అన్న విషయం కూడా మర్చిపోయి న్యాయదేవతని ధర్మదేవతని మానవత్వాన్ని సమాధి చేస్తున్నోళ్ళు, కరెంట్ ఉన్నోళ్ళు, నాలెడ్జ్ ఉన్నోళ్ళు, వాళ్ళ శవాలు వెళ్ళాలి, వాళ్ళు బూడిదవ్వాలి, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ అంతం అయిపోవాలి, వాళ్ళు సర్వనాశనం అయి మట్టి అయిపోవాలి, వాళ్ళు కుక్కలు నింపిన విస్తరలై కాలి మసుగుడిదై పేలి చావాలి, వాళ్ళందరూ వాళ్ళ యొక్క పరకాయ ప్రవేశాలు, ఫ్లిప్ ఫ్లాప్స్, వాళ్ళ యొక్క ఆల్ ట్రిక్కులు, టక్కుటమారి విద్యలు, కనికట్టు విద్యలు, వాళ్ళ దొంగతనాలు, థెఫ్ట్లు, పైరసీలు, వాళ్ళ యొక్క తిమ్మిని బొమ్మిని చేసే లయలు అండ్ వాళ్ళ యొక్క డబ్బింగు, ఇవన్నీ కూడా వాళ్ళతో పాటు బూడిదైపోవాలి. బుధుడు, బుధుడికి సెల్యుటేషన్ ఎలాగ, విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవింద గోవిందంద దివామనం. ఇదంతా ఒకే వర్డ్, గోవిందంద దివామనం అంటే వామనం, గోవింద అండ్ వామనం, బట్ ఇదంతా ఒకే వర్డ్ లాగా మనం చదువుకుంటే 108 సార్లు గనక ఈ మంత్రం చదివితే ఆరోగ్యం అండ్ 100 సార్లు చదివితే బంధమోచనం అండ్ 10 లక్షల సార్లు చదివితే సంతాన లాభం. అప్పుడు దాకా మనం బతుకుంటామండి. ఏమన్నా అంటే కోపం వస్తుంది మీకు, ఏమన్నా అంటే ఆస్ట్రాలజర్ అయ్యుండి ఏమా చక్కగా ఆస్ట్రాలజీలో గోల్డ్ మెడల్స్ సంపాదించి ఆస్ట్రాలజీలో PhDలు పొడిసి ఆస్ట్రాలజీలో MPhils కూడా చేసి ఏంటమ్మా నువ్వు అంటున్నావు ఈ మాట అంటారు. నేనే అంటున్నానండి, సంతాన లాభం అంట 10 లక్షల సార్లు బుధుడిని ప్రార్థించి జపించి వేధించి విసిగించి లాలించి